గోదావరికి వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు రాష్ట ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు తాజా పరిస్థితిపై దూరదర్శన్తో మాట్లాడుతూ ఎటువంటి అనారోగ్య సమస్యలు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా శానిటేషన్ చర్యలు చేపడుతున్నామన్నారు అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు ప్రజలు స్వీయ పరిశుభ్రత పాటించాలని కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని క్లోరినేషన్ బ్లీచింగ్ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని శ్రీనివాసరావు పేర్కొన్నారు ఇక్కడే ఉండేసేసి పర్సనల్ గా మనం మానిటర్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మనం మొత్తం మీద ఈ నాలుగు ఏరియాస్లో ఏరియాస్ లో ఈ జిల్లాలో వచ్చేసేసి నాలుగు జాగ్రఫికల్ బౌండ్రీస్గా మనం డివైడ్ చేసుకొని వీటికి రాష్ట్ర స్థాయి అధికారులు అలాగే జిల్లా స్థాయి అధికారులను ఈరోజు ఇన్ఛార్జిగా పెట్టుకొని మనం మొత్తం మీద ప్రతిరోజు కూడా యాభై ఐదు రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హెల్త్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం వీటితో పాటు నూట పదహారు విలేజ్స్ లో